Hello and welcome to my channel Harika's Happy Home. Ivala manam fruits ni ela cut cheskoni fridge lo store cheskochu chudam. Ikkada nenu 4 fruits ni teeskunanu. Grapes, watermelon, muskmelon, kharbooja, papaya. First nenu watermelon teeskoni sides cut cheskuntunanu. ఆ సైడ్స్ కట్ చేసుకున్నాక దాన్ని సెంటర్ లోకి కట్ చేసుకున్నాను సెంటర్ లోకి కట్ చేసుకున్నాక ఒక పీస్ ని తీసుకొని సైడ్స్ ని కట్ చేసుకుంటున్నాను సో దట్ మనకి సెంటర్ పార్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది వస్తుంది పై షెల్ అంతా పోతుంది సమ్మర్ కదండి ఫ్రూట్స్ మనం జ్యూసెస్ ఫ్రూట్స్ లేదా వాటర్ ఎక్కువ తీసుకోవాలి సో అప్పుడే మన బాడీ హైడ్రేట్ అవుతుంది సో ఇలానే ఫ్రూట్స్ తెచ్చుకొని ఎక్కువ బల్క్ లో తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అంటే చిన్న చిన్న ఫ్రిడ్జెస్ లో పట్టవు సో మనకి ఇలా పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది ఇంకా గెస్ట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి వాళ్ళకి వెంటనే సర్వ్ చేయొచ్చు లేదా జ్యూస్ చేసివ్వచ్చు చూసారు కదా సైడ్స్ అన్ని కట్ చేసుకున్నాక సెంటర్ పార్ట్ వచ్చేసింది అలానే సెకండ్ పార్ట్ కూడా నేను అలానే చేసుకున్నాను సో ఇప్పుడు మనం మన డిజైర్డ్ షేప్ లోని పీసెస్ కింద కట్ చేసుకోవాలి నేను ఇలా క్యూబ్స్ లాగా పీసెస్ కింద కట్ చేసుకున్నాను సో ఇలా కట్ చేసుకోవడం వల్ల బాక్స్ లోని పెట్టుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది ఇంకా మనకు కావాల్సినప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఎక్కువ డేస్ ఫ్రెష్ గా ఉంటాయి చూసారు కదా నేను అన్ని పీసెస్ కింద కట్ చేసుకొని ఒక కంటైనర్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను సడన్ గా మీ ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి వాళ్ళు జ్యూస్ చేసి ఇవ్వాలి అప్పుడు ఫ్రూట్ ని తీసి కట్ చేసి మిక్సీ వేసి జ్యూస్ చేసి ఇవ్వాలంటే చాలా కష్టం కదా ఇలా రెడీగా ఉంటే మన పని ఈజీ అయిపోతుంది ఇంకా ఫ్రిడ్జ్ నీట్ గా ఉంటుంది ఇంకా మనకి నచ్చినప్పుడు వెంటనే జ్యూసెస్ తీసుకుని తాగొచ్చు సో ఇలా బాక్స్ లో పెట్టుకున్నాను వాటర్ మెలన్ రెడీ అయిపోయింది పీసెస్ కింద కట్ చేసి నెక్స్ట్ కర్బూజ తీసుకున్నాను కర్బూజ కొంతమందికి తెలీదు ఎలా కట్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది దీన్ని కూడా సేమ్ వాటర్ మిలన్ లాగే సైడ్స్ కట్ చేసుకుంటున్నాను ఒక మంచి చాక్ తీసుకోండి నైఫ్ తీసుకొని ప్రాపర్గా ఉన్న జారు ఉన్న నైఫ్ తీసుకుంటే సైడ్స్ అన్ని ఈజీగా కట్ అయిపోతాయి కట్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రూట్ ఏదైతే ఉందో అది వస్తుంది నేను పక్కనే ఒక ట్రే పెట్టుకున్నాను అందులో డస్ట్ అంతా వేసుకుంటున్నాను సో ఇలా సెంటర్కి కట్ చేస్తే మధ్యలోని విత్తనాలు ఇవి ఉంటాయి మధ్యలో ఇంకా మధ్యలో చూస్తే పిక్కలు ఉంటాయి అవి మనకి అక్కర్లేదు కాబట్టి దాన్ని ఒక స్పూన్తో కానీ లేదా చాక్తో కానీ అది తీసేయండి సమ్మర్లోని జ్యూసెస్ చాలా ఎక్కువ తాగితే మన బాడీ హైడ్రేట్ అవుతుంది ఇంకా రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఇప్పుడే ఎండలు చాలా ఎక్కువైపోయి రాను రాను ఇంకా ఎండలు ఎక్కువైపోతాయి సో ఇలాంటి జ్యూసెస్ తాగుతూ ఉంటే చాలా చల్లగా బాడీకి ఉంటుంది సో మనం రెడీగా ఇలాంటివి పెట్టుకుంటే వెంటనే కావాలన్నప్పుడు జ్యూసెస్ చేసుకోవచ్చు ఇంకా కర్బూజా వాటర్ మిలన్ బాడీకి చలో చేస్తాయి సో తాగడం చాలా మంచిది సమ్మర్లో లేదు అంటే యాజ్ ఇట్ ఈస్ ఫ్రూట్స్ ని బౌల్లో వేసుకొని చక్కగా తినేసినా కూడా చాలా మంచిది బాడీకి ఇలా కర్బూజని కూడా పీసెస్ కింద ఎలా అయితే వాటర్ మిలన్ ని కట్ చేసుకున్నానో అలా కట్ చేసుకొని దాన్ని ఒక బౌల్లో ఒక బాక్స్ లోకి వేసుకున్నాను సో మనకి 2 ఫ్రూట్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను పపాయాని తీసుకున్నాను బొప్పాయి పండుని తీసుకొని దాన్ని కూడా నీట్ గా పీల్ చేసుకుంటున్నాను పై తొక్కంతా చూసారు కదా పప్పాయ కూడా పై తొక్క అంతా పీల్ అయిపోయింది కదా పీల్ చేసేసాను కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి మనందరికీ తెలుసు పప్పాయలో కూడా మధ్యలో సీడ్స్ ఉంటాయి గింజలు ఉంటాయి అవన్నీ తీసేయాలి పక్కకి కొంతమంది క్యాన్ జ్యూసెస్ ఇవి తాగుతూ ఉంటారండి రియల్వి వీటివి క్యాన్ జ్యూసెస్ ఉంటాయి కదా అవి అస్సలు మంచివి కాదు
అవి అవాయిడ్ చేయండి. కావాలంటే మీరు కొంచెం ఫ్రూట్స్ని ఇలా తెచ్చుకొని బాక్స్లో పెట్టుకొని కావాలన్నప్పుడు జ్యూస్ చేసుకొని తాగండి. ట్రాపికాను, రియల్, ఇవన్నీ జ్యూసెస్ ఉంటాయి కదా, అవన్నీ హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ని ఇంకా జ్యూసెస్ని తీసుకోండి, అవి అవాయిడ్ చేయండి. సమ్మర్లో మోసంబి, వాటర్ మెలన్, ఖర్బూజా ఇలాంటి జ్యూస్ అన్నీ బాగుంటాయి. ఇంకా గ్రేప్స్ తినడానికి బాగుంటాయి సమ్మర్లో. ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని దీన్ని కూడా ఒక బౌల్లో బాక్స్లో వేసుకుంటున్నాను. కొంచెం టైం స్పెండ్ చేస్తే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రేప్స్ తీసుకున్నాను. గ్రేప్స్ చక్కగా వాటర్లో వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకున్నాను. సో దానిపైన క్రిములు ఏమైనా ఉంటే అవన్నీ చచ్చిపోతాయి. ఇవన్నీ నీట్గా తీసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి మంచినీటితో వాష్ చేసుకున్నాను. ఒక 2-3 times వాష్ చేసుకోండి, చాలా మంచిది. ఎందుకంటే దానిపైన పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. ఇవన్నీ తీసుకొని బౌల్లో వేసుకున్నాను. అంతేనండి, ఇలా సింపుల్గా చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.